Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-966666. Mosapurita finance app lanu arikatteenduku. Electronics and IT Mantritva Sakha RBI to kalsi Artika Mantritva Sakha krushi chestondani Kendra Mantri Nirmala Sitharaman April 24na o praknalo telijesaru. Bangalore lo jarigina o karyakramamlo maatladina ame ఆర్థికంగా నష్టం కలిగించే పాంజీ యాప్ మోసాల విషయంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని అత్యధిక రాబడి వస్తుందనే ప్రకటనలకు ఆకర్షితులు అవ్వద్దని ఆర్థిక మంత్రి సూచించారు. పెట్టుబడుల విషయంలో ప్రజలకు సూచనలు ఇచ్చే ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లను నియంత్రించడానికి అవసరమైన ప్రతిపాదన ఏదీ లేదని నిర్మలా సీతారామన్ ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో అటువంటి ఇన్ఫ్లుయెన్సర్లను అనుసరించడం వల్ల నష్టం ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కొంతమంది ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లు ప్రజలకు ఆర్థికంగా ఉపయోగపడే సూచనలు ఇస్తున్నారు, కానీ అందులో కొందరు మోసపూరితమైన సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారన్నారు. రోజుల వ్యవధిలోనే పెట్టుబడి పెట్టినా డబ్బు రెట్టింపు అవుతుందని, అనేక రెట్లు పెరిగిపోతుందనే లెక్కలు చెప్తూ ఉంటారు. అలాంటి సలహాలు మోసంతో కూడినవని నిర్మలా సీతారామన్ తెలియజేశారు. ఇలాంటి వాటిపై ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ ఆర్బీఐతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. ప్రజల సొమ్ముకు రక్షణ కల్పించడం ప్రభుత్వం బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. పాంజీ మోసం అంటే కొత్త వాళ్ళ నుంచి డబ్బు సేకరించి పెట్టుబడిదారులు చేసే మోసం.